జయ శ్రీరామ్. ధర్మ సందేశాలు కార్యక్రమం ప్రారంభించాం యూట్యూబ్లో. ఈరోజు నుంచి మొత్తం మన సమాజంలో ఉన్న వ్యక్తులు చాలామంది కూడా ధర్మ సందేశాల మీద సందేహాలు కలుగుతున్నాయి, ధర్మం మీద సందేహాలు కలుగుతున్నాయి. ప్రత్యేకించిగా ఎవరైనా చనిపోతే, అనగా తండ్రి, తల్లి, అందమ్మలు, బంధువర్గం, ఏ రకం నియమాలు పాటించాలో దానికోసం వివరంగా నేను చెప్తున్నాను. నా తండ్రి ఫిబ్రవరి 2వ తారీఖు 2021 లో చనిపోయారు. ఆ పైగా చాలా సందేహాలు కలగజేయడం వల్ల నేను చాలా పుస్తకాలు, నెట్, చాలా గురువుగారిని చాలా ప్రశ్నలు అడగడం పట్టాలి. ఈ కార్యక్రమం జరుగుతుండగా తండ్రి చనిపోతే సంవత్సరం దాకా ఈ రకం కూడా దైవ ఆరాధన చెయ్యకూడదు. అది మన ముక్తి, మానసిక మన కోసం ఈ కోరికలు కలగజేసిన దైవ ఆరాధనకి నిషేధము. నంబర్ 1. నంబర్ 2, అటువంటి విధం కూడా ఏ ఫంక్షన్స్ కానీ, ఏ పెళ్ళిళ్ళు, ఏ కార్యక్రమాల భోజనాలు లో కూడా పాల్గొనకూడదు. 3వది, చనిపోయే తండ్రి కోసం ఏ బంధువర్గం అయితే ఆ రోజు ఆ 10 రోజుల్లో మనతో పాటు ఉన్నారు, వాళ్ళు మన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఇంట వద్దే, ఏమి జరిగినా వెళ్ళొచ్చు. ఇది అవుతుంది చనిపోయే తండ్రి ఆత్మశాంతి కోసం చేయవలసే విధాయకం అని గురువుగారులు చెప్పారు. వాళ్ళు చెప్పే మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కారణం, మీరు కూడా ఈ పైగా ఈ సందేహాలు చేరితే మీరు కూడా అటు పిమ్మట భార్య కానీ తల్లి కానీ పోతే 6 నెలలు దాకా, పిల్లలైతే 5 నెలలు, రక్త సంపర్కం మరొకరైతే 3 నెలలు దాకా ఈ నియమాలు పాటించాలి అని ధర్మం చెప్తుంది. ధర్మంని మనం రక్షిస్తే మనం మనకి ధర్మం రక్షిస్తుంది అని అందరికీ మనవి చేస్తుంది. ఇట్లు రావపల్లి శ్రీనివాస్.